నోబి తక్కొట్టబోతున్నాడు, ఖచ్చితంగా ఈసారి గోలే, అందులో తిరుగులేదు. ఇప్పుడు బాగా స్పీడ్ గా సూపర్ కిక్ కొట్టబోతున్నాడు. స్పీడ్ లో, ఫుల్ స్పీడ్ లో, రెడీ. ఇదో పగిలినట్టుంది. మమ్మీకి చాలా ఇష్టమైన ఫ్లవర్ వేస్ విరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఐడియా, వీటిని స్టోర్ రూమ్ లో దాస్తాను. ఎవరు ఈ స్టోర్ రూమ్ తలుపులు తీయకుండా ఉంటే బాగుండు. ఇక్కడి నుంచి నేను చేస్తున్నాను నోబిత. లేదు మామ్. సర్లే నోబిత. చెప్పండి మామ్. ఊరికే ఆటలు ఆడుకోకుండా వెళ్ళి నీ గదిలో కూర్చుని బుద్ధిగా చదువుకో. ఆల్ రైట్ మమ్మీ. నోబిత, అమ్మా బాల్ ఇక్కడ పడేసేవేంటి, ముందు దీన్ని తీ. ఓకే. అమ్మయ్య జస్ట్ మిస్, లేకపోతే దొరికిపోయావని. ఏంటంత సీరియస్ గా చూస్తున్నావు? ఇది ఒక బుక్, రియాలిటీ పిక్చర్ బుక్. ఏంటి రియాలిటీ పిక్చర్ బుక్? నాకు చూపించవా? అరే ఇందులో మీ ఛాన్ ఉంది. అవును మీ ఛానే. అంటే ఇది మీ ఛాన్ కి సంబంధించిన పిక్చర్ బుక్? అరే ఇదేంటి, 2 pages ఏ ఉన్నాయి? 2 pages ఏ కానీ పిక్చర్స్ మూవ్ అవుతాయి. నిజంగానా? అవును మూవ్ అవుతుంది. ఈ పిక్చర్ బుక్ నిజంగా చాలా ఫన్నీగా ఉంది. ఏమైంది నోబిత? ఇలా చూడు. అదొక బౌర్ పిల్లి. ఆ గంట పిల్లి రోజున మీచాన్ని ఏడిపిస్తోంది, దాన్ని క్షమించకూడదు. వస్తున్నా మీచాన్. మీచాన్ కి ఏదైనా ప్రాబ్లం అంటే వీడు సూపర్ మ్యాన్ లో వెళ్ళిపోతాడు. ఇది మామూలు పిక్చర్ బుక్ ఏ కదా, నిజంగా ఇందులో ఉన్నట్టు జరుగుతుందండి. ఏంటిది, డోరేమాన్ అక్కడ కూర్చాడు. గంట పిల్లిని తరివి కొట్టాను. తెలుసు, నేను ఈ పిక్చర్ బుక్ లో చూసాను. నిజంగా ఏం జరుగుతుందో అదే ఈ పిక్చర్ బుక్ లో కనపడుతుంది. అచ్చు టెలివిజన్ లో లాగా చూడొచ్చు. అంటే ఎక్కడేం జరిగినా ఇందులో చూడొచ్చా? మీ చెన్నకి జరిగిందే నేను చూసాను కదా. అవును. అలా ఎలా చూడగలను డోరేమాన్? ముందుగా నీకు నచ్చిన పిక్చర్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దేన్ని సెలెక్ట్ చేద్దాం? ఈ బుక్. దీన్ని సెలెక్ట్ చేసావేంటి నోబిత? దీనికే? నీలాంటి లేజీ ఫెలోస్ కి ఈ పిక్చర్ బుక్ సూట్ అవ్వదు. ఇట్స్ ఓకే, మమ్మీ ఎంత బిజీగా హార్డ్ వర్క్ చేస్తారో చూస్తే అప్పుడేనా నీకు బుద్ధి వస్తుంది. నేను కరెక్ట్ గా చెప్పానా నోబిత? ఛాన్స్ దొరికితే నన్ను తిడతావు కదా. సరే దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్పు. ఓకే ఓకే, అలాగే. ముందుగా ఈ పిక్చర్ బుక్ ని మమ్మీ వైపు చూపించు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్విచ్ ని ప్రెస్ చేయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అందులో మమ్మీ ఉంటుందా? అంతే, చాలా సింపుల్. అవునా? ఇప్పుడు ఈ పిక్చర్ బుక్ లో మమ్మీ చేసేవన్నీ కనపడతాయి, తీసుకొని చూడు. ఏది చూడండి? నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది నాకు కూడా చూపించు. షూర్. తను ఓల్డ్ మ్యాగజైన్స్ కలెక్ట్ చేస్తున్నారు. చూసావా, మమ్మీ లేచిన దగ్గర నుంచి ఎంత పని చేస్తున్నారు. మమ్మీ నీకు క్వైట్ ఆపోజిట్ నోబిత. సరే గాని వాటిని మమ్మీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏమైందేంటి? మమ్మీ స్టోర్ రూమ్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్టోర్ రూమ్ లో ఏముంది? ఎందుకు కంగారు? ఏం లేదులే.
పడిపోయింది అక్కడ ఏదో దాచిపెట్టావు అవునా ఈసారి టెస్ట్ లో జీరో వచ్చింది కదూ అదేం కాదు లేడోరమాన్ అరే పిక్చర్ చేంజ్ అయింది కోపం తెప్పించకపోతే వీడికి నిద్ర పట్టదు నోబిత అటు పరిగెత్తాడు మామ్ అనుకున్నాను వాడు తప్పించుకుంటాడని ఇంటికి వస్తాడుగా అప్పుడు చెప్తాను వాడి పని నాకు ఇష్టమైన దాన్ని పగల కొడతాడా ఈ నోబితకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు రియాలిటీ పిక్చర్ బుక్స్ అని మాయం చక్కగా అవన్నీ తీసుకొని పారిపోయినట్టున్నాడు ఇప్పుడు నేను అన్ని బుక్స్ తీసుకొచ్చేసాను నేను వీట్లో దేన్ని యూస్ చేయాలి ఓకే దేన్ని యూస్ చేస్తాను ఓకే పీకు ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేద్దామా శిజుక అక్కడ ఉంది ఓకే వెంటనే తన ఫోటో తీయాలి ఇదిగో ఇది నా ఫేవరెట్ ఫ్రెంచ్ పిక్చర్ బుక్ రెడీ ఇక నేను శిజుక ఏం చేస్తుందో ఇందులో ఈజీగా చూడొచ్చు ఆర్సి హెలికాప్టర్ దీని ఫోటో తీద్దాం ఏంటి నీకు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చానా కాస్త చూసుకొని వెళ్ళాలి నోబిత ఏయ్ నోబిత నీకు ఈ టాయ్ తో ఆడుకోవాలని ఉంది కదూ కానీ మేము నీకు ఇవ్వంగా ఇవ్వకపోతే మీరే ఉంచుకోండి వాడొక లూజర్ కదా అవునవును సరే గానీ జియాన్ ఇందాక నుంచి నువ్వే ఆడుకుంటున్నావు నాకు ఇవ్వరాదు అప్పుడేనా నన్ను కాసేపు ఆడుకొని నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఇస్తాను ఇదేం బాలేదు వచ్చినప్పటి నుంచి నువ్వే ఆడుకుంటున్నావు ఊరికే టెన్షన్ ఒక సునియో ఇచ్చేస్తానుగా అరే ఇదేంటి జియాన్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను సునియో ఏంటి ఓ నో ఏదో ఒకటి చేయి జియాన్ ట్రై చేస్తున్నాను ఊరికే అలా అరవదు సునియో అది హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది నా హెలికాప్టర్ నాకు కావాలి వెళ్ళి దాన్ని వెతుకు వెళ్ళు మా డాడీ నిన్నే కొనించారు అది చాలా ఎక్స్పెన్సివ్ అది కనిపించకపోతే అంతే నువ్వే నాకు ఇంకో కొత్త హెలికాప్టర్ కొనివ్వాలి నేనేం చేయలేదు సునియో నీకు షాపు వాడు మంచి టాయ్ ఇచ్చినట్లేడు ఇదిగో తీసుకో ఏం కాదు నువ్వు ఒక వర్స్ట్ పైలట్ విజయాన్ ఏంటి నేను మంచి పైలట్ ని కాదంటావా నీకెంత ధైర్యం సునియో అయిపోతావు నేను చెప్పింది నిజమని నీకే తెలుసు అనవసరంగా నన్ను బెదిరించకు నా టాయింట్ వచ్చి అందులో నా తప్పేమి లేదన్నా నోరు మూసుకో సునియో కావాలంటే ఇదిగో ఈ రిమోట్ తీసుకో పో ఇంటికి నేనే పోతా జియాన్ ఇది ఘోరం అన్యాయం ఆగు ఇద్దరం కలిసి టాయ్ వెతుకుదాం ఎంతసేపు ఆడుకున్నావు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు ఇది అన్యాయం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అన్ని చూడొచ్చు శుజుక ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో స్నానం చేస్తుందో నిద్రపోతుందో టిఫిన్ తింటుందో అరే తను ఎక్కడికి బయలుదేరింది తను ఏదో చాలా టెన్షన్ గా ఉన్నట్టుంది ఇన్సెక్ట్స్ పట్టుకోవడానికి వెళ్తుందా అరే తన పీకో ఎగిరిపోయినట్టుంది పీకో నా పీకో ఎక్కడుంది ఏమైపోయింది శుజుక తన పైన చెట్టు మీదే ఉంది చూడు అక్కడే ఉంది పాపం శిజుక నేను ఇక నుంచి చెప్తే వినపడదు కదా నా కొత్త హెలికాప్టర్ ఎక్కడ పోయిందో ఏంటో నోబిత నోబితకి ఏమైనా తెలిసేమో అడిగి చూద్దాం వాడిని ఫాలో అవుదాం పీకు నువ్వు ఎక్కడున్నావు నాకు దిగులుగా ఉంది త్వరగా రా వచ్చేసావా పీకు పీకు పీకో నువ్వు గుడ్ బాడీవి కదా త్వరగా కిందికి రా శిజుక నోబిత పీకో కిందికి రావట్లేదు నాకు తెలుసు గానీ ముందా నెట్టిలా ఇవ్వు తీసుకో పట్టేశాను ఇది సోనియో ఆర్సీ హెలికాప్టర్ నోబిత పీకోని తీసుకొచ్చి ఇచ్చినందుకు థాంక్స్ ఇట్స్ ఓకే శిజుక హే నోబిత
నిన్నొకటి అడగాలి, నువ్వు ఎక్కడైనా నా హెలికాప్టర్ ని చూసావా? ఆర్సీ కాప్టరే గా నేను చూసాను. అలాగా నీకు అది కనిపించిందా ఎక్కడ? ఒకసారి అంటే చూడు. అవును, ఇది నా హెలికాప్టరే నవిత. థాంక్స్. పీకో కోసం చెట్టెక్కినప్పుడు దొరికింది, తీసాను. నవిత, దీన్ని తీసుకువెళ్ళకపోతే ఇంట్లో నన్ను కొట్టేవాళ్ళు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ టాయ్. ఇందాక నేను ఏడిపించినందుకు చాలా సారీ. అదేం పర్వాలేదు లే సున్యో, మళ్ళీ మనకేంటి? వాన పడుతుందే నవిత, వాన పడుతోంది, నేను వెళ్ళొస్తాను. నేను కూడా. బాయ్ 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 బాయ్, సీ యు. ఇక్కడండి, ఏం చేస్తా? నేను ఇంటికి వెళ్తాను. మమ్మీ నా మీద చాలా కోపంగా ఉంటారు, ఏం చేయాలి? తరకండి, బట్టలు తీయండి, తడిసిపోతున్నాయి. హాయ్ డర్మన్, వచ్చావా నవిత? త్వరగా నాకు కాస్త హెల్ప్ చేయి, బట్టలు తడిసిపోతున్నాయి. సరే మమ్మీ ఏరి. కొద్దిసేపటి క్రితమే షాపింగ్ కి వెళ్ళారు. అలాగా పాప మమ్మీ అంబ్రెల్లా తీసుకువెళ్ళారు లేదో? ఎక్కడున్నారు? మమ్మీ వాన పడుతుందని అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను తనకు హెల్ప్ చేయాలి. వెరీ గుడ్ ఐడియా నోబిత. ఈ వాన త్వరగా ఆగిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ నోబిత, నా కోసమే వచ్చావా? అవి నాకు ఇచ్చి అంబ్రెల్లా తీసుకోండి. థ్యాంక్ యూ, ఇదిగో తీసుకో. ఆరేసిన బట్టలన్నీ మేము లోపల పెట్టేశాం, డొరేమాన్ ఈ పాటికి మడత పెడుతూ ఉంటాడు. మీరిద్దరు నిజంగా చాలా గుడ్ బాయ్స్. ఐఎమ్ సారీ మమ్మీ, మీ ఫ్లవర్ వేస్ విరగొట్టాను. ఫర్గివ్ మీ, పొరపాటున సాకర్ బాల్ తగిలింది, మీరు చూస్తే తిడతారనే భయంతో స్టోర్ రూమ్ లో దాచిపెట్టాను. ఇట్స్ ఓకే నోబిత, అబద్ధం ఆడకుండా నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నువ్వు దాన్ని కావాలని విరగొట్టలేదు కదా, అది నాకు ఇష్టమైన వస్తువు అని కాస్త బాధపడ్డానంతే. ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు, ఎప్పుడో పోయింది. సరే పద, త్వరగా ఇంటికి వెళదాం, నేను ఇంకా వంట కూడా చేయలేదు. డాడీ ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటారు. మమ్మీకి ఇప్పుడు నోబిత మీద కోపం పోయినట్టుంది. నోబిత చాలా మంచి పని చేశాడు.